వెరీ గుడ్. ఈ దొంగల్ని పట్టుకోవడంలో నువ్వు చూపించిన సామర్థ్యానికి సాహసానికి నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మామూలుగా అభినందించడం కాదు సార్, బాజాలు వాయించి మరీ అభినందించాలి. నీలాంటి యువకులు మా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలా సహాయం చేస్తూ ఉంటే దేశంలోని ఏ దొంగ శిక్ష నుంచి తప్పించుకోలేడు. బైది బాయ్, నీ పేరు? రాజా. వస్తావా అంటే మాట్లాడవే. మీరు ట్యాక్సీని అడుగుతుంటే అదేం మాట్లాడుతుందండి? అడుగుతుంది నిన్నే, ట్యాక్సీని కాదు. నా పేరు ఏ ట్యాక్సీ కాదు రాజా. నీ పేరు ఏదైనా నాకు అనవసరం. ట్యాక్సీ కడతావా కట్టవా? కట్టడానికే కదండి నేను ట్యాక్సీ నడుపుతుంది. మాటలు మా జోరుగా వస్తున్నాయే, నువ్వు ఉండవే. ఏమబ్బాయి, నువ్వు వస్తావా రావా? ఎక్కండి, మీటర్ వేయమంటారా? వేయకుండా మేము దిగిన తర్వాత అంతివ్వండి ఇంతివ్వండి అంటే మేము ఊరుకోం. మీటర్ వేయి రామ్మా. ఏంటి నువ్వు మరీ ఎక్కువ చెప్తున్నావు? మేము ప్రతిసారి 2 రూపాయలు ఇస్తున్నావు. కాల్చుకునే సిగరెట్ దగ్గర నుంచి కారు పెట్టడం వరకు అన్ని పెరిగిపోయాయండి. అందుకే ఇప్పుడు 3 రూపాయలు అయింది. రేపు ఏప్రిల్ తర్వాత 6 రూపాయలు అయిన ఆశీర్వాదకి ఆ తర్వాత. నీ ఉపన్యాసం ఆపుతావా? పదమ్మా. ఏమండి, నా డబ్బులు ఇవ్వడానికి ఎందుకు ఆలస్యం చేస్తారు? త్వరగా ఇవ్వండి, నాకు వేరే పనులు ఉన్నాయి. డబ్బులు లేవు, రేపు రా. డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే మిమ్మల్ని ట్యాక్సీ ఎవరు ఎక్కమనండి. మర్యాదగా నా డబ్బులు ఇస్తారా లేకపోతే? సరే, ఎంత ఏంటన్నా? 3 రూపాయలు. అయితే ఇదిగో ఈ కొబ్బరి చెక్కలు 2.5 రూపాయలు, ఈ అట్టిపళ్ళు 6 అర్ధ రూపాయి, మొత్తం 2 రూపాయలు ఏంది. మిగిలిన 1 రూపాయి పావులకి రేపు రా ఇచ్చేస్తాం. ఏమండి, మా ట్యాక్సీ డ్రైవర్ అంటే మీకు అంత లోకుగా ఉందా? ఏదో ఆడవాళ్ళు కదా అని ఊరుకున్నాను. లేకపోతే ఏం చేస్తావా పెద్ద? ఏం చేస్తానా? డబ్బులాగా ఇస్తావా లేదా? చెయ్యాలంటే నా డబ్బులు నాకు ఇవ్వాలి. మరి ఎడగా డబ్బులు నాకు ఇవ్వండి. ఏమిటి, నీకు డబ్బులు కావాలా? సరే, రోజు నీకు వండి పెడుతున్నందుకు, నిన్ను పెంచింది వాణ్ణి చేసినందుకు ముందు నాకు డబ్బులు ఇవ్వరా? భలే 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 ఇచ్చావు మా అన్నయ్యకి. ఏంటమ్మా, నువ్వు కూడా దాని పట్ల చేరిపోయావు, అందుకే దీని అలా రోజు రోజుకి పెరిగిపోతుంది. నీ అల్లరి మాత్రం పెరగడం లేదు. చాలేరా, నువ్వు మరీ నువ్వు వెళ్ళు. వెళ్ళమనగానే వెళ్ళటం కాదు, సాయంత్రం 5 గంటలకల్లా నీ ట్యాక్సీ మన ఇంటి ముందు ఉండాలి. ఎందుకు? మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నోట్స్ రాసుకోవాలి. చాలేవే, నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి వీటి ట్యాక్సీ తీసుకురావాలా? ఇలా అయితే వీడు సంపాదించినట్టే నీ పెళ్లికి డబ్బు కూడబెట్టే అంటావు. నా సంపాదన ఎంతైనా దీని సంతోషం తర్వాతే కదమ్మా. తమ ఆజ్ఞ ప్రకారం అలాగే వస్తాం చల్లయ్య గారు, సెలవిస్తారా? శాంక్షన్. అనే అనయ్య, సాయంత్రం వచ్చేటప్పుడు నాకు నోట్బుక్ తీసుకురావు. శాంక్షన్. వెరీ గుడ్, వండర్ఫుల్ భాస్కర్ రావు. క్రమంగా నువ్వు నా అంతట ఆటగాడు అయిపోతున్నావు. ఎప్పుడు ఆటలు నేర్పుడు నీ వంతు, గెలుచుకు వెళ్ళడం నా వంతు లింగరాజు. ఆటల వరకు అది నిజమేనా అనుకో, కానీ జీవితంలో గెలుపు నాదే. ఈ సూర్యుని గెలిచే ఉపగ్రహం ఇంకా ఇది పుట్టలేదు. ఉపగ్రహం ఉత్తగ్రహం చెత్తగ్రహం ఐ డోంట్ మైండ్, కానీ నీ కూతుర్ని మా అబ్బాయి మోహన్కి ఇచ్చి పెళ్లి చేస్తున్న విషయం అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ఆఫ్ కోర్స్. పెళ్లి సమయంలో ఆడపిల్ల తండ్రిగా నా కొడుకు కాళ్ళు పట్టుకోబోతున్నావు. కాళ్ళు పట్టుకున్నాక ఓడిపోయినట్టుగా? ఎంత మాత్రం కాదు, కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన ఓడిపోయినట్టు, షేక్ హ్యాండ్స్ ఇచ్చినంత మాత్రాన స్నేహం చేసినట్టు అనుకోవడం చాలా పొరపాటు లింగరాజు. అంటే బాక్సింగ్ చేసేటప్పుడు ఫైటింగ్ చేసే వాళ్ళిద్దరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుని మరీ రంగంలోకి దిగుతారు, ఆ తర్వాత ఒకళ్ళు కూడా పచ్చడికని చిత్తగొట్టేసుకుంటారు. అంటే దీని తాత్పర్యం? మరేమీ లేదు, కాళ్ళు పట్టుకోవడాలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడాలు అనేవి పెద్దగా పట్టించుకోదగ్గ విషయాలు కావు అని.
అంటే మన 50-50 అగ్రిమెంట్ విషయంలో కాంపిటీషన్ నాకేం షేక్ అండ్ ఇచ్చేవు కదా. చచ్చా అలా షేక్ అండ్ ఇచ్చేవాడిని అయితే నీ కొడుకు స్నేక్ ఫార్మ్ నీకు మెంత్ క్లాస్ పట్టలే ఎందుకు అప్పు చెప్తానయ్యా. వినిపించదు పాము కనిపించదు కానీ మన దెబ్బకు మనిషి. బాస్ మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను రాత్రి 10 గంటలకి. వెరీ గుడ్. ఏమిటా సమాధానం? ఇంగ్లీష్ ఐస్ క్రీమ్ మొహం మీద కొట్టిన సాగా పైగా పొగరుగా సమాధానం చెప్తున్నారే. ఐఎమ్ సారీ. సారీ చెప్తే చాలదండి. నేను కూడా ఒక ఇంగ్లీష్ ఐస్ క్రీమ్ మొహం మీద కొడితే అప్పుడు తెలుస్తుంది. మీరు అలా చేయలేరని నాకు తెలుసు. ఏ ఎందుకు చేయలేను? మిమ్మల్ని చూస్తుంటే సభ్యతా సంస్కారం ఉన్న మనుషులా కనిపిస్తున్నారు. మీరు నాలా ఫూలిష్ గా ప్రవర్తించలేరుగా. సారీ అన్నానుగా. ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి థ్యాంక్స్ ఒకటి సారీ ఒకటి బాగా నేర్చుకున్నారు. ప్రాణదానం చేసిన వాడికైనా థ్యాంక్స్ ఒకటి మొహన పారేయడం, ఎంత తప్పు చేసినా సారీ చెప్పి తప్పించుకోవడం. గాంధీనగర్ వెళ్ళాలా? నెహ్రూ పార్క్ వెళ్ళాలా? ఏదైనా సినిమా థియేటర్కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్లకుండా తీరిగ్గా కూర్చోడానికి పబ్లిక్ పార్క్ అనుకున్నారా? పని లేకుండా కూర్చోడానికి నేను ఏమైనా రిటైర్ అయిపోయిన సర్వెంట్ అనుకున్నారా? మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్పరే. మరి అడిగరే. అడిగారుగా. ఏం అడిగారు? మీకు నచ్చిన స్థలాల పేరు చెప్తే అందులో ఏదో ఒకటి ఎంచుకోవాలా? చూడండి మేడం, ఎక్కడికి వెళ్ళాలని అడిగితే కొంతమంది అప్సెకండ్ గా అనుకుంటారు, అందుకే అలా అడిగాను. సరే మా ఇంటికి స్టార్ట్ చేయండి. మీ ఇల్లు ఎక్కడ? శ్రీపతి గారి మేడకి కుడి పక్కన. శ్రీపతి గారి మేడ ఎక్కడ? మా ఇంటికి ఎడం పక్కన. మీరిద్దరూ ఉండేది ఎక్కడ? సాయిబాబా గారి వీధిలో. అమ్మయ్యా, టాక్సీలో మ్యాగజైన్స్ కూడా ఉంచారే, డ్రైవ్ చేస్తూ చదువుతారా? ఆ పుస్తకాల నుంచి నా కోసం కాదండి, కొంతమంది ప్యాసింజర్లు దారి పొడుగున వసపెట్టల్లా వాగుతూ నష్ట పెట్టేస్తుంటారండి. వాళ్ళు పోరు పల్లెకి పుస్తకాలు ఉంచారన్నమాట. అయితే నేను కూడా మీ పుస్తకాలు చదువుతూ కూర్చోవాలన్నమాట. కరెక్ట్గా చెప్పారు.
series article in this book. It is just like a concocted story. Life is full of strange stories, madam. It is some instance that appears concocted. What is your qualification? B.com. B.com chadavi taxi nadukutunara. Edo tappu chesi nadukutunare. Graduate lu taxi nadakakoddani ekkada rule ledu kadandi. Ledu anukondi. నిరుద్యోగంతో నేను దొంగగాను ముష్టివాడుగాను మారకుండా ట్యాక్సీ నడుపుతున్నాను, తప్పంటారా? నో నో, నిజంగా మీరు నాకు కరెక్ట్ జోడి. అంటే నేను కూడా గ్రాడ్యుయేట్ని, నాకు కూడా మీలాగే చాలా స్వతంత్ర భావాలున్నాయి అన్నట్టు అడగడం మర్చిపోయాను. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రాజా. ఇక్కడే ఇక్కడే ఆపండి. రేపు ఉదయం 10 గంటలకి ఎక్కడ ఉంటారు? నా ట్యాక్సీ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. మీ ట్యాక్సీ ఎక్కడ ఉంటుంది? నేను ఎక్కడుంటే అది అక్కడే ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ ఉంటారు? బస్ స్టాండ్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ లో. మీ పేరు రాజా, నా పేరు రాణి. చూసారా గమ్మత్తు, మీరు పెద్దవారి, నేను పెద్దాన్ని, పేర్లునే కాదు. ఏంటి గురు, అంత కొత్తగా ఉంది? కొత్తగా ఉంది, అంత మామూలే. నా దగ్గర కొత్త గురు, బేరాలు గీరాలు వదిలేసి దిక్కులు గిక్కులు చూస్తున్నామంటే కొద్ది లవ్ లో పడ్డావేంటి? లవ్ లేదు, గివ్ లేదు, ఒక ప్యాసేజ్ కోసం ఎదురు చూస్తున్నాను. వచ్చే ప్యాసింజర్లు వదిలేసి రాని ప్యాసింజర్ల కోసం వెయిట్ చేస్తున్నామంటే అది తప్పనిసరిగా ఆడ ప్యాసింజరే. ఎవరో చెప్పుగురు, ఆ ప్రిమే చెప్పు. ప్రిమే ఆనంద గురించి కాదు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి పని చూసుకోరా. అది కాదు గురు, ఇప్పుడు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా కోసం వెయిట్ చేస్తున్నారా? అదే, మీకోసం కాదండి, ఇది మాకు మంచి బిజీ టైం, ప్యాసింజర్స్ కోసం ఎదురు చూస్తున్నాను. అవును, మీరు నా కోసం వచ్చారా? అబ్బే, నేను మీకోసం ఎందుకు వస్తానండి? ట్యాక్సీ ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నాను. హీలోగా మీరు కనిపించారు, పాపం బేరం ఏమున్నట్లేదు. నన్ను బోణి చేయమంటారా? కాజులు చెప్తూ బోణి చేయడం అంటే అంతకంటే అదృష్టం ఉందండి. ఎటిన్ పోనీ. ఎక్కడికి వెళ్ళేమంటారు? ఏదైనా ప్రశాంతంగా ఉండే స్థలానికి తీసుకెళ్ళండి. ప్రశాంతంగా ఉండే స్థలానికా? ఏ, అలాంటిది ఏది ఈ ఊర్లో లేదా? ఉందనుకోండి. అలా బొమ్మలా నిలబడిపోయారే, రండి. ఏమిటలా మౌనవ్రతం పాటిస్తున్నారు? ట్యాక్సీలో మాటలు మర్చిపోయి వచ్చారా? మీటర్ చార్జ్ ఇవ్వండి. ఇస్తే వెళ్ళిపోతారా? ఏం మగాళ్ళండి మీరు, ఆడపిల్ల ఇలా ఒంటరిగా వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారంటారా? చూడండి మేడం, నేను పబ్లిక్ సర్వెంట్ని, ఇలా ఒక ఆడపిల్లతో ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో ఉండడం మంచిది కాదు. అలాగా మీ ట్యాక్సీ నేను రాను పోను కట్టించుకున్నాను అనుకోండి, ఇక్కడ ఒక గంట సేపు వెయిట్ చేయడానికి వెయిటింగ్ చార్జ్ కూడా ఇస్తానని అనుకోండి, అప్పుడు కూడా వెయిట్ చేయరా? చూడండి రాణి గారు, మీ మాటలను నాకు చెలేవు, నేను వెళ్తున్నాను, మీరు వస్తే రండి, లేకపోతే నా మీటర్ చార్జ్ ఇవ్వండి. నేను ఒక పైసా కూడా ఇవ్వను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అరే బా, ఎంత సోగ్గా ఉన్నావు గానీ, ఏం పేరు పిల్ల మందే? ఏంట్రా, ఇంటి దగ్గర చెప్పి వచ్చారా? టెంపరీ కోడలు తీసుకొస్తామని చెప్పి వచ్చాం బ్రదర్, మళ్ళీ మన గొడవలు వద్దు. చిల్లర కొట్టు చిట్టం లాగా సామాను పరిచిందిగా, నీతో పాటు మమ్మల్ని కూడా కాస్త వలపు కొనుక్కొని. అంతే, ఆ వలపు పులుపు ఏదో నేనే అమ్ముతాను, కొనుక్కో.
చూసారా ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో? ఇంత ప్రమాదం జరిగాక కూడా ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? రండి పెడదాం. రాజా నిజం చెప్తున్నాను, నా ప్రేమను మీకు తెలియజేయాలని ఇక్కడ తీసుకొచ్చాను. అవును, ఈ రాజాకి రాణిగా మారాలని ఇంత చొరవ చేసుకుని వచ్చాను. ఏ నమ్మలేకపోతున్నారా? నేను ఒక విషయం అడుగుతాను, నా కళ్ళకు సూటిగా చూసి చెప్పండి. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఇందులో బలవంతమేమీ లేదు. మీరు కాదంటే నేనే ఊరేసుకు చచ్చిపోను, పిచ్చిదానిలాగా వీధులంటే తిరగను. మీ ట్యాక్సీలోనే ప్రతిరోజు తిరుగుతాను, మిమ్మల్ని చూస్తూ జీవితం అంతా గడిపేస్తాను. మీకు మీ అభిప్రాయం చెప్పడానికి మొహమాటమైతే మీరు నోటితో చెప్పక్కర్లేదు. రండి కూర్చోండి. మీకు నా మీద ప్రేమ ఉంటే ఈ స్వీట్ తీసుకోండి, లేకపోతే ఈ హార్ట్ తీసుకోండి. కలిసి పెళ్ళికి ముందే పేరంటమా, అందాలనే గంగాలుగా, అందాలనే గంగాలుగా, తల్లి తల్లి సరసాలే చెలి పొందులు. మాట 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 మా పటేలాది స్వీట్ 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 చిన్నదా.
వాట్? నేను తండ్రిని కాబోతున్నానా? అవును మోహన్, అందుకే నాకు చాలా భయంగా ఉంది. పిచ్చిదన, ఎందుకే భయపడతావు? పెళ్లి కాకముందే పిల్లలకనే అదృష్టం ఎంతమంది కలుగుతుంది? మనకు ఆ అదృష్టం కలిగినందుకు సంతోషించాలి కానీ ఏడవచ్చా? తప్పు కదా? తప్పు చేశాను కాబట్టి బాధపడుతున్నాను. నేను ఇలా పెళ్లికి ముందే తల్లి నవ్వడం. మన నాగరికత చాలా అడ్వాన్స్ అయిందనడానికి ఇదొక చిన్న ఉదాహరణ శాంత. అది కాదు మోహన్, మా నాన్న పూటికి పేదవాడైన ఆత్మాభిమానం గల మనిషి. నేను ఇలా పెళ్లికి ముందే తల్లినయ్యని తెలిస్తే ఏమిటో మోహన్, నాకంత భయంగా ఉంది. శాంత, పెళ్లి కాలేదనే కాని చింత, చూడు రేపే మన పెళ్లి. నేను వ్యాపారం చేస్తున్న ఈ పాముల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రేపే మీ వాళ్ళందరినీ గుడికి తీసుకురా, అక్కడే మన పెళ్లి తప్పకుండా. ఇది నవ్వు ప్లీజ్, నవ్వు. స్వీట్ డాలింగ్, ఓకే? హరి ఓం. యూ సీ మై సన్, నేను ఒక వైపు నుంచి బంగారు కొండకి నిత్యంలో వేస్తూ ఉంటే నువ్వు మరొక వైపు నుంచి బురదగుంటలోకి జారిపోతున్నావు. నో డాడ్, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మరి అమ్మాయి ఎవరు? జస్ట్ ఏ న్యూస్ పేపర్, ఎప్పుడో చదివి పారేశాను. ఎగిరి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? పెళ్లి చేసుకోమని అడగటానికి. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశావు? ప్రామిస్ చేశాను, కానీ ప్రామిస్ అనే మాటలో మిస్ అనే రెండు అక్షరాలు ఉన్నాయి, వాటినే నేను ఫాలో అవుతున్నాను డాడ్. నువ్వు ఎంతమందిని మిస్ చేసినా నేను బాధపడను, కానీ భాస్కర్రావు కూతుర్ని మాత్రం మిస్ చేయకుండా నీ మిస్సెస్ చేసుకోగలిగినప్పుడే మనకు ఆస్తి దక్కుతుంది. నేను శాంతకి మాట తప్ప మరేమీ ఇవ్వలేదు డాడ్. యూ డోంట్ వారీ. నువ్వు బాగుపడాలంటే ఒక ముఖ్యమైన సూత్రం ఉంది మై డియర్ సన్, ప్రతి పనిలోనూ ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటూ ఉండాలి. నువ్వు ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కుంటే నేను ఈతకాయ ఇస్తానని చెప్పి తాటికాయ లాక్కుంటాను డాడ్. నేను కన్నందుకు చాలా గర్వపడుతున్నాను మై డియర్ సన్. శాంత, నా అనుమానమే నిజం అయిట్టుందమ్మా. అబ్బాయి ఇంతవరకు రాలేదు, బహుశా ఇక రాడేమో. అడుగుతున్నారు. హలో శాంత, నమస్కారం. నేను అరగంట ఆలస్యంగా వచ్చాను, నన్ను క్షమించండి. మరేం పర్వాలేదు బాబు, ముహూర్తానికి ఇంకా టైం ఉంది. చూడు శాంత, నేను రాననుకునే పని పెట్టుకున్నావా? పిచ్చిదాన, నేను మాట అంటే మాటే, టైం అంటే టైం. ఆహా, ఇదిగో చూడు ఈ చెడ కట్టుకురా క్విక్. అరే, ఇక్కడ మీరిద్దరే ఉన్నారు, బంధువుల్ని స్నేహితుల్ని ఎవరిని పిలవలేదా? పిలుస్తాను బాబు, అందరినీ పిలుస్తాను, పురోహితుడిని కూడా తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే. చూడు, మీ నాన్నగారు ఇంకా రాలేదు, ముహూర్తం టైం అయిపోతుంది. ఈలోగా మా కులదేవత నాగరాజుకి నమస్కారం చేసొద్దాం. ఏమైంది బాబు? ఎంత 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 ఏమైందమ్మా? ఆ నోగులు ఏమిటి? ఎంత ఏమైంది బాబు? పుట్టలోని పాము నా శాంతను కాటేసేసి నా జీవితాన్ని చీకటి చేసి వెళ్ళిపోయి ఆ పాము నన్ను కలిసిన బాబు. ఎంత ఎంత సైలెన్స్ సైలెన్స్. చూడు, నేను సైలెన్స్ లేకపోతే
నేను నీకే అపకారం చేశానని నన్ను ఇలా నరక యాత్ర పెడుతున్నావురా దుర్మార్గుడా. మహాలక్ష్మి, తిట్టిన తిట్టు తిట్టకుండా 18 ఏళ్ల నుంచి తిడుతున్నావు, నేను వింటూనే ఉన్నాను. తిట్టినందువల్ల నీ నోరు నొప్పి, వినందువల్ల నా చెవి పోటు, లాభం ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిడుతున్నావు? తల్లి బిడ్డల్ని దూరం చేసిన పాపాత్ముడివి. బిడ్డకు దూరమైన తల్లి ఏం కోరుకుంటుందో నీకు తెలియదురా రాక్షసుడా. తెలుసు, కానీ నీ పిచ్చి తగ్గే వరకు నువ్వు నీ కూతుర్ని చూడడానికి వీల్లేదు. నాకేం పిచ్చి లేదురా. ఆ సంగతి చెప్పాల్సింది నువ్వు కాదు నేను. నువ్వు ఆ భాస్కర్ రావు కలిసి నాటకవాడి, నన్ను ఇక్కడ బంధించారే గాని నాకేం పిచ్చి లేదు. నువ్వు చూసుకోవాల్సింది నీ కూతురు ముఖమేగా. ఇదిగో ఎవరైతేనో రాణి రాణి అంటూ పలకరిస్తున్నాడు. ఏమో నన్ను చూసి ఎవరనుకుంటున్నారు? మీరు పొరపాటు పడుతున్నారు. ఇంతే రాణి కాదు జయ. కమాన్ లెట్స్ గో. ఎవరైనా సినిమా యాక్టర్లు గినిమా యాక్టర్లు వచ్చారట? కాదు, రాణి వచ్చింది. వచ్చింది రాణి వచ్చింది రాణి వచ్చింది అంటే నీ దృష్టిలో 60 మంది సినిమా యాక్టర్లు వచ్చినట్టే. కాదు అవతారం, ఎప్పుడు సింపుల్ గా ఉండే రాణి ఈ రోజు ఇంపోర్టెంట్ కార్లో వచ్చింది. నేను వెళ్ళి పలకరించకపోతే ఎవరు తెలియనట్టే మాట్లాడింది. అయ్యి బాబోయ్, ఇదేదో గందరగోళం కింద ఉందే. ఇంతకీ ఆవిడ రాణి అవునో కాదో సరిగ్గా చూసావా? నా కళ్ళు నన్ను మోసం చేయలేవు, అవే కళ్ళు అదే ముక్కు. కాకపోతే పేరు మాత్రం రాణి కాదు జయ. జయ చిత్రంగా ఉందే, పోలికలు గీలుకలు ఒకేలా ఉన్నాయి కానీ పేర్లు మాత్రం తేడాగా ఉన్నాయి. రాణి జయ, జయ రాణి. మనిషిని పోలిన మనుషులు ఉంటారంటావా? ఏమో ఆ దేవుడికి కూడా డబుల్ రోల్ మీద సరదా పుట్టి రెండు రాణి బొమ్మలు అచ్చుగుద్ది మనూరులో పడేశాడేమో. ఒక చాలా సొంతకారులాగా. గురు, ఈ డబుల్ రోల్ గురించి వరి పడిపోక, నేను వచ్చి తేల్చి పారేస్తాను. ఏంటి గురు ఉంటా? ఏమిటి రాజా అలా చూస్తున్నా? కానీ ఇంతకు ముందు నువ్వు ఇంపోర్టెడ్ కార్ లో బట్టల షాప్కి రాలేదు. నేను ఇంపోర్టెడ్ కార్ లో బట్టల షాప్కి వచ్చానా? అలా కలగన్నావా? లేదు రాణి, నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. అచ్చు నీ పూలికే దగ్గరికి పలకరించాను కూడా. పలకరింపులు కూడా అయినయా? ఏమిటండి జోక్ చేస్తున్నారా? కాదు రాణి, నిజం చెప్తున్నాను. ఏమిటండి నిజం? టాక్సీని పోయిన టాక్సీ ఉంటుంది కానీ మనిషిని పోయిన మనిషి ఎక్కడైనా ఉంటారా? ఉందనే కదా చెప్తున్నాను. కానీ ఆ అమ్మాయి నువ్వు అచ్చుకుతున్నట్టు ఒకే పోలిక, కాకపోతే పేరు మాత్రం జయ, పెద్ద లక్షాధికారి కూతురులో ఉంది. రాజా, నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు మాట ఇవ్వండి. ఏమిటి? నాలాంటి అమ్మాయే కాదు, నాకంటే అందమైన అమ్మాయి కనిపించినా కూడా మీ మనసు మార్చుకునే నాకు మాట ఇవ్వండి. నా మనసుని శంకిస్తున్నవారని, ప్రేమ అంటే ఆకర్షణ అనుకునే వాళ్ళు అలా చేస్తారేమో కానీ ప్రేమను ఆరాధనగా భావించేవాళ్ళు మాత్రం అలా కప్పదాట్లు వేరు. నా మాట నమ్మ, నేను నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించాను. చాలు రాజా, నాకు ఈ ఒక్క మాట చాలు. నవ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. అన్నయ్య, అన్నయ్య, నా డీరెస్ట్ ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ బర్త్డే పార్టీ ఇస్తుంది. శుభం. శుభం అంటే కాదు, నేను ఆ పార్టీకి వెళ్ళాలి. వెళ్ళు. వెళ్ళాలంటే కాదు, నువ్వు నాతో రావాలి. రావాలంటే కాదు, మరి పిలవని పేరెంట్ అని వెళ్ళడం మనకు అలవాట్లేదు. నన్ను పిలిచిందిగా. నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళు, నేనెందుకు మధ్య? చూడమ్మా. ఏమిటమ్మా? చూడమ్మా, నాతో పాటు అన్నయ్య పార్టీకి రమ్మంటే రానంటున్నాడు. పోని వెళ్ళి బాబు. దాని ఫ్రెండ్ ఎవరో పార్టీ ఇస్తుంటే నేనెందుకమ్మా వెళ్ళడం? పోని ఒక్కదాన్ని వెళ్ళచేయకూడదే.
ఏమిటమ్మా నువ్వు మరీ నువ్వు? అన్నయ్యతో దర్జాగా ట్యాక్సీలో వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ అన్నయ్యను పరిచయం చేస్తే వచ్చే ఆనందం నేను ఒక్కదాన్నే వెళ్తే వస్తుందా? అవును అది నిజమే. పోనీ ఎంత సరదా పడుతుంటే వెళ్ళిరా బాబు. ఏమిటమ్మా నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు, నన్ను సపోర్ట్ చేస్తున్నావు, పిలవని పేరెంటానికి వెళ్ళడం తప్పని దానికి బుద్ధి చెప్పమ్మా. అలా వెళ్ళటం వల్ల కొంపలే మునిగిపోవని నువ్వన్నా చెప్పమ్మా. ఏమో బాబు, మీ ఇద్దరికి ఇద్దరు మొండివాళ్లే, మీ తగు నేను తీర్చలేను. అయితే నువ్వు రావా? రాను. అంతేనా? అంతే. అయితే నేను మొండితనంలో నన్ను మించిపోయావు. మీ అలకరి అవతల పెట్టి పార్టీకి దయచేస్తారా? అలారా దారికి వస్తాను, బట్టలు మార్చుకుని గాజులు తీసుకో. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళరా. మరేం పర్వాలేదు, నువ్వురా, మా ఫ్రెండ్కి పరిచయం చేస్తాను. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మా అన్నయ్య రాజా. హలో మేడం, డాడీ పిలుస్తున్నారు. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? మీ ఫ్రెండ్కి రాణి అనే చెల్లెలుగా నాకేగానే ఎవరు ఉన్నారా? నాకు తెలిసినంత వరకు అలాంటి వారు ఎవరు లేరే. టూ వ్యాగన్స్, ఐస్ క్రీమ్స్ అండ్ ఎట్సెట్రా మీ అమ్మాయి గారికి చెల్లెలు ఎవరన్నా ఉన్నారా? మా అమ్మగారికి పిల్లలు లేపడం ఏంటి, నేను ఉన్నానుగా. ఓహో, మీ అమ్మగారికి కాదయ్యా, మీ అమ్మాయి గారికి రాణి అనే చెల్లెలు ఎవరన్నా ఉన్నారా? రాణి లేదు, ఓణి లేదు, మా అయ్య గారికి ఒక్కటే కూతురు, దట్స్ ఆల్. హే జయ, వెల్కమ్ లింగరాజు, వెల్కమ్. హలో, ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ డార్లింగ్. థ్యాంక్స్, కానీ నిన్ను డార్లింగ్ అన్నదని చాలా సార్లు చెప్పాను. తప్పే ఉందమ్మా, కాబోయే భార్య భర్తలు నిన్ను వాడు డార్లింగ్ అనొచ్చు, వాడిని నీవు డార్లింగ్ అనొచ్చు. ఎరా భాస్కర్ రావు. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఎందుకు అలా పిలవడం? హాయ్ లీలా. అలా మైదేళ్ళ నిలబడకపోతే వెళ్ళి జైతూ కాసేపు మాట్లాడకూడదు. అలాగే డాక్టర్ జయ, ఈ శుభ సందర్భంలో నీ అందమైన గొంతులో నుంచి ఓ తీయనైన పాట వినిపిస్తే అందరం ధన్యులమైపోతాం. నాకు పాటలు రా. హోటలు లేని ఊరు, పాటలు పాడని నోరు ఎక్కడ ఉండమంటారు. కానీ నన్ను విసిగించుకో, నాకు పాటలు రావని చెప్పానుగా. బర్త్డే బేబీ కోప్పడకూడదు, పాటలు వచ్చిన వాళ్ళు పాడకపోతే నేనే రంగంలోకి దిగవలసి వస్తుంది. వచ్చిన గెస్ట్ అంతా హడిలిపోయి పారిపోతారు. డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనంద సమయంలో మీలో ఎవరైనా ఒక మంచి పాట పాడితే అందరం ఆనందిస్తాం. ప్లీజ్ అన్నయ్య, అన్నయ్య నువ్వు పాట పాడు. పాడు బాబు.
వైతే నా ప్రేయసి ఊహలోసి ఆకాశ వీధిలో అందాలనాసి నా ప్రేయసి ఊహలోసి కట్టినానే అనురాధ దీపాలు వెలిగించినానే శిరవని కలియక పూజించినానే విషమని కలియక సేవించినానే కలవో లేవో కలవో శిలవో కలయిక కలయిక మనకి కలేరు నా ప్రేయసి ఊహలోసి ఆకాశ వీధిలో అందాల రాసి నా ప్రేయసి ఊహలోసి చాలా బాగా పాడారు. వాట్స్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రాజా. గుడ్. ఏం చేస్తుంటారు? టాక్సీ డ్రైవర్ సార్. ఏంటి మళ్ళీ చెప్పండి. టాక్సీ నడుపుకునే డ్రైవర్ అట డాడ్. గెస్టుల్ని పిలవడంలో సర్వమానవ సమానత్వం చూపించినట్టున్నాడు మావయ్య. మంచి చెడు లేకుండా టాక్సీ డ్రైవర్ రావడం ఏంటయ్యా నాన్సెన్స్? ఏమయ్యా నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? లేదండి. మరి పిలవని పేరెంట్ అందుకు ఇంతమంది పెద్దలు ఉండే చోటుకి ఇలా రావచ్చా? మందు విందు ఫ్రీగా దొరుకుతాయని వచ్చుంటాడు బాస్. మీరు కాదంటే నేనే ఊరేసుకు చచ్చిపోను. పిచ్చిదారులాగా వీధులంటే తిరగను. మీ టాక్సీలోనే ప్రతిరోజు తిరుగుతాను. మిమ్మల్ని చూస్తూ జీవితమంతా గడిపేస్తాను. రాజా, నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే నాకు మాట ఇవ్వండి. నాలాంటి అమ్మాయే కాదు, నాకంటే అందమైన అమ్మాయి కనిపించినా కూడా మీ మనసు మార్చుకునే నాకు మాట ఇవ్వండి. నేను మీ రాజాని కా జయ్ గారు. కాయ కష్టం చేసుకుని బతికే ఓ సామాన్యుణ్ణి, టాక్సీ నడుపుకునే ఒక డ్రైవర్ని. అంత మాట అనుకు రాజా, నేనెప్పుడు మిమ్మల్ని అదృష్టితో చూడలేదు. నువ్వు చూసినా చూడకపోయినా మన మధ్య తేడా ఉందని నిన్న మీ బంగాళాలో ఉన్న పెద్ద మనుషులందరూ అన్నారుగా. వాళ్ళు నీ వృత్తినే చూశారు కానీ నీ మనసును చూడలేదు రాజా. నా దృష్టిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్న భేదం తప్ప పేద గొప్ప అన్న తేడా లేదు. నువ్వు అనుకుంటే సరిపోతుందా? నువ్వు తిరిగే ఈ ఇంపోర్టర్ కారు, నేను నడుపుకునే టాక్సీ ఒకటే ఎలా అవుతాయి? మన ఇద్దరి మధ్య ఇంత తేడా ఉందని తెలిసి కూడా ప్రేమ పేరుతో నువ్వు ఎందుకు ఇంత నాటకవాడివో నాకు అర్థం కావట్లేదు. కాకపోతే మరేమిటి, నీ పేరు రాణి అన్నావు, నువ్వు పేదదాన్ని అన్నావు, నన్ను ప్రేమించారన్నావు. నీ పేరులో అబద్ధం, నీ జీవితంలో అబద్ధం, చివరికి కన్నీటిలో కూడా అబద్ధం. లేదు రాజా, లేదు. మీరు ధనవంతుల్ని ద్వేషిస్తారని తెలుసుకుని మీ మనసులో ఇంత స్థానం సంపాదించడానికి మరో మార్గం లేక అబద్ధవాడని కానీ మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం కాదు. మీలాంటి లక్షాధికారులకు చోటిచ్చేటంత విశాలమైన మనసు లేదు చేయ నాకు. ప్రేమనే రెండు అక్షరాల మాటని పవిత్రంగా గౌరవించే వాళ్ళకి, నన్నుగా ప్రేమించే వాళ్ళకి నా మనసులో చోటుంటుందే తప్ప
ప్రేమని నాటకంగా చూసే వాళ్ళకి మాత్రం నా మనసులో చోటు ఉండదు. మీరు నిందించిన, నిష్ఠూరలాడిన ఒకటి మాత్రం నిజం. మీ ఉద్దేశాలని, ఆశయాలని మీ చెల్లెల ద్వారా తెలుసుకున్నాను. ఒకరోజు ఏమిటే ఒంటరిగా కూర్చుని లెనిన్ బుక్ చదువుతున్నావు? ఇది మా అన్నయ్య ఫేవరెట్ బుక్, నాకు చదవాలనిపించింది. ఓహో, అంటే మీ అన్నయ్యకి పాలిటిక్స్ అంటే ఇష్టమా? స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చిన లెనిన్ లాంటి వాళ్ళంటే చాలా అభిమానం. మీ అన్నయ్య స్వయం కృషి మీద ఆధారపడ్డారా? 100%. ఏం చదువుకున్నాడు? బీకాం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఏం చేస్తున్నాడు? టాక్సీ డ్రైవర్. టాక్సీ డ్రైవరా? బీకాం పాస్ అయిన వ్యక్తి టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడా? వింతగా ఉందే. మీ అన్నయ్య హాబీస్ ఏంటి? అన్యాయాన్ని ఎదిరించడం, అందాన్ని ఆరాధించడం, అమ్మాయిని ఏడిపించడం. అబ్బే, అదే లేదు. అలా ఏడిపించే విధవల్ని ఏ కీలు కా కీలు విరగొట్టి బుద్ధి చెప్పడం మాత్రం ఉంది, అంతే. అంటే మీ అన్నయ్య స్టంట్ హీరో అన్నమాట? ఎగ్జాక్ట్లీ. ఇన్ని మంచి గుణాలున్న వ్యక్తి ఎందుకు టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడా అని చెప్పానుగా, మా అన్నయ్య స్వతంత్ర జీవని, ధనమదంతో విర్రవీగే కొప్పింటి వాళ్ళను ఎంతో ద్వేషిస్తాడు, అలాగే లంచాలిచ్చి ఉద్యోగం సంపాదించడాన్ని అసహ్యించుకుంటాడు. అందుకే ఏ గొడవ లేకుండా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని స్వతంత్రంగా ఓ టాక్సీ నడుపుతున్నాడు. ఇతనేనా మీ అన్నయ్య? ఇతనే. హీ సీమ్స్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. మన ఆ రోజు మీ చెల్లి నుంచి వివరాలు తెలిసాక మీతో ఎలాగైనా స్నేహం చేసి మిమ్మల్ని నా మనిషిగా చేసుకోవాలనిపించింది. అందుకే మీదమ్మాయిగా అబద్ధమాడాను. మిమ్మల్ని ప్రేమించడానికి, మీ ప్రేమను దక్కించుకోవడానికి కేవలం నా ఆస్తిపాస్తులే అభ్యంతరం అయితే, వాటిని ఈ క్షణం వదిలేసి మీతో రావటానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేసింది, నేను చేస్తున్నది నేరమైతే నన్ను శిక్షించండి, కానీ నా ప్రేమను మాత్రం అబద్ధం అనకండి. తాళి కట్టి తలంబ్రాలు వేయకపోయినా నా మనసులో మిమ్మల్ని భర్తగా భావించుకున్నాను, కానీ మీరు కాక మరొకరితో నా జీవితం ముడిపడాల్సి వస్తే ఈ శరీరం శవంగా మారుతుంది, కానీ మరొకరికి అంకితం కాదు, అంకితం కాదు. డబ్బు తగిలిందా? అమ్మా జయ, నువ్వు నువ్వు నా కూతురువి, నేనే తల్లిని, నేనే నీ తల్లినమ్మా. ఎన్నాళ్ళకి నేను చూడగలిగాను తల్లి. మీరు పొరపాటు పడుతున్నారమ్మా, నేను భాస్కర్ రావు గారి అమ్మాయిని. కాదమ్మా కాదు, నువ్వు నా కూతురివి, నవ మాసాలు మోసి కన్న తల్లిని నేనమ్మా. అమ్మా అమ్మా, మీరు బిడ్డను పోగొట్టుకున్న తల్లిలా ఉన్నారు. నేను మీ కూతురిని కాదు, మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. అలానే ఆ భాస్కర్ రావు నీతో అబద్ధం చెప్పాడు, నీ నుంచి దూరం చేసి నన్ను ఆ పిచ్చి ఆసుపత్రిలో బంధించాడు.
కానీ నిజంగా నువ్వు నా కూతురివి, నువ్వు నీ తల్లిని, నేనే నీ తల్లినమ్మా. జయ జయ. అమ్మాజయ్య, మళ్ళీ ఆ రాక్షసులు నన్ను ఆ నరకంలోకి తీసుకుపోవడానికి వచ్చారమ్మా. ఈ బిజార్ మన కార్లు వేయండి. ఆగండి, జయ నేను నీతోనే ఉంటానమ్మా. మావయ్య, ఈవిడ ఎందుకు ఇలా బలాంతం తీసుకెళ్తారు? పిచ్చి లేదని చెప్తుందిగా. ఏమ్మా, దొంగవాడు దొంగతనం చేశామని చెబుతారా? పిచ్చిని పిచ్చి మనం ఒప్పుకుంటుందా? నేను వెళ్ళానమ్మా. బేబీ, ఏమిటమ్మా అలా మరోజుగా ఉన్నావు? ఏం లేదు డాడీ. లేకపోవడం ఏమిటి, తెల్లగా కనిపిస్తుంటే. ఇందాక ఒక విచిత్రమైన సంఘటన జరిగింది డాడీ. ఏమిటమ్మా అది? ఎవరో కావిడ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొస్తూ నా కారుకి అడ్డం పడింది. మరేం ప్రమాదం జరగలేదు కదా? లేదు డాడీ, కానీ ఆవిడ నన్ను చూసి జయా నువ్వు నా కూతురివమ్మా అంటూ ఏడ్చింది. నేను భాస్కర్ రావు గారు అమ్మాయిని ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. పైగా నీ పేరు వినగానే ఆవిడ ఏవేవో అంది. బహుశా పిచ్చిదై ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి మామయ్య అప్పగించలేకపోయావా? నేను పిలవకుండానే వాళ్ళు వచ్చి ఆవిడని తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ గాడ్. డాడీ, ఆవిడ మాటలు వింటుంటే నా మనసు ఎందుకు కలుక్కుమంది. బహుశా ఆవిడ కూతురు కూడా నాలాగే ఉండేదేమో పాపం. డాడీ, అమ్మ ఎలా ఉంటుందో కనీసం ఫోటోలేనైనా చూసుకోలేకపోయాను. డాడీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ చూసొస్తాను డాడీ. వద్దమ్మా, వద్దు. నువ్వెప్పుడు అలాంటి పని చేయకూడదు. ఆనాడు జరిగిన అగ్ని ప్రమాదంలో భవనానికి నిప్పంటుకుని మీ అమ్మతో పాటు మన సర్వస్వం బూడిదైపోయింది. మీ అమ్మ మరణాన్ని మర్చిపోవడానికేనేమో భగవంతుడు నిన్ను నాకు మిగిల్చాడు. అప్పటి నుంచి నేను ప్రాణానికి ప్రాణంగా నేను పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిచ్చిదాని చేతిలో నీకేమైనా జరిగితే నేను భరించలేనమ్మా. వద్దు, నువ్వు ఈ జన్మలో ఆ పిచ్చిదాని మొహం చూడకు. అసలు ఆలోచనే నీకు రానీకు. బీ హ్యాపీ మై బేబీ, బీ హ్యాపీ. వెళ్ళు, రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. హలో. ఏమయ్యా లింగరాజు, మీ ఆసుపత్రిలో మనుషులంతా మందు కొట్టి నిద్రపోతున్నారా? మహాలక్ష్మి రోడ్డు మీద వదిలేశారట. వెంటనే వెళ్ళి పట్టుకున్నాగా, ఇంకెందుకు వర్రి? పట్టుకోవడం కాదు, అసలు ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతున్నాను. మేము వదలలేదయ్యా, ఆవిడే పారిపోయింది. ఇదిగో పిచ్చి ఆసుపత్రి డాక్టర్ అయి ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మరోసారి ఆ మహాలక్ష్మి మా జయని కలుసుకోవడమే జరిగితే మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు, పోలీసు వాళ్ళు వచ్చి మన ఇద్దరికి జాయింట్ గా షేక్ హ్యాండ్స్ ఇచ్చేస్తారు. ఆ భయాలు నువ్వే పెట్టుకోకు భాస్కర్ రావు. మన పొజిషన్కి ఎటువంటి ప్రమాదం రాదు, నాది గ్యారంటీ. ఏమిటయ్య గ్యారంటీ? కార్యసాధనలో బద్ధకం బలిస్తే మహామహా సెంట్రల్ లెవెల్ వాళ్ళకే తప్పలేదు. సెంట్రల్ జైలు నువ్వు నేను అనగా ఎంత? సెంట్రల్ జైలు దాకా ఎందుకయ్యా అశుభాలు పలుకుంటావు? 99% జైలు దాకా మనం వెళ్ళాం. ఒకవేళ వెళ్ళామనుకో 1% డిటింగ్గా పోతాం మనం. హలో, ఫోన్ పెట్టేసి. Ha 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 ha!
సరి సరి నీ సరి ప్రేరిగా లేరుగా గామపా ఏం కావాలి సార్? రెండు ఐస్ క్రీమ్ తీసుకురా. సరే సార్. నాకు ఐస్ క్రీమ్ వద్దు. పోనీలే. మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? రెండు నేనే తింటాను. ఏమిటి నా జయ ఆ టాక్సీ డ్రైవర్ తో షికార్లు తిరుగుతుందా? నిజంగా చూసావరా ఇడియట్? చాలా చూడవే కదా సార్, చెవులతో మాట కూడా అన్నాను. డాడ్, ప్రతి చిన్న పనికి ఆయుధాలు పట్టుకోవడం అవివేకుల లక్షణం మై డియర్ సాన్. ఇది చిన్న పని కాదు డాడ్, మన జీవితాలకే అదృష్ట దేవత అయిన ఆ జయ ఆఫ్టర్ ఆల్ ఒక టాక్సీ డ్రైవర్ తో షికార్లు కొడుతుంటే కూరలు తీసిన పావుల్లాగా నన్ను చూస్తూ కూర్చోమంటారా? నో, ఆస్కౌంటర్ ఇప్పుడే కలిసి పారేస్తాం. పోలీసులు నీ మీద మర్డర్ కేసు పెట్టి నీకు ఉరి శిక్ష వేయిస్తారు. డాడ్, యస్ మై సాన్, మనకు వచ్చే ప్రతి సమస్యకి ఆయుధాలే సమాధానం అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒక ఆయుధం పట్టుకుని మెట్టి వాళ్ళ తిరగాలి. ఇలా మీరు మెట్ట వేదాంతం చెప్తూ కూర్చుంటే చివరికి మనకు మిగిలేదు మట్టి. ఆ మట్టిలోంచే బంగారం తీసుకోవాలి. సీమయసాన్, ఆస్తిలో సగం వాటా నీకు ఇవ్వాలని, ఆ జైలు నీకిచ్చి పెళ్లి చేయాలని భాస్కర్ రావుకి నాకు అగ్రిమెంట్ ఉంది మయసాన్. మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే చివరకు నీకు మిగిలేదు అగ్రిమెంటు, నాకు మిగిలేదు ఈ పాములు. ఈ అడ్డు తొలగించే బాధ్యత భాస్కర్ రావు మీద పెట్టి ఈ సమస్యని పరిష్కరిస్తాం చాలా. ఓకే, మీరు చెప్పేది బానే ఉంది. ఏమయ్యా, సాయిబాబా ఎదుకు వస్తావా? అలాగే రండి కూర్చోండి. తర్వాత మాట్లాడుతున్నాను. పోనివయ్యా. డబ్బులు లోపల రాయేస్తాను. ఎందుకులే, నువ్వు వెళ్ళా, నేను ఇక్కడే ఉంటాను. అది కాదయ్యా, లోపల రాయేస్తాను. మన మనం ఒకటిగా రావయ్యా బ్రదరే. వెల్కమ్ రాజు, వెల్కమ్. పర్వాలేదులేండి. నా ముందు కూర్చోవడానికి సంకోచిస్తున్నావా? కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం లేదు, నాకు ఆ తీరిక లేదు. ఓ అవును, రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవి నువ్వు. నాతో అరగంట సేపు మాట్లాడుతూ కూర్చుంటే నీకు ఐదో పదో నష్టం కూడా రావచ్చు అని నాకు తెలుసు. అయితే మీరు కావాలని ఈ పథకం వేసి నన్ను ఇక్కడికి పిలిపించారన్నమాట. ఐసి, నువ్వు మా జయని ప్రేమించావని విన్నాను, నిజమేనా? మీ జయ కూడా నన్ను ప్రేమించింది, ఈ విషయం మీరు వినే ఉంటారు. ప్రేమించడానికే ఉందిలే, వయస్సులో ఉన్న ఆడామగా ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెద్ద హాబీ అయిపోయింది. అదేం పెద్ద పాయింట్ కాదు. అసలు విషయం ఏమిటంటే నీ సంవత్సరం సంపాదన కలిపిన నా ఇంటికి సున్నం వేయడానికి కూడా సరిపోదే. నేను సంపాదించేది మా ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టడానికి కానీ మీ ఇంటికి సున్నం వేయడానికి కాదు భాస్కర్ రావు గారు. నేను టాక్సీ డ్రైవర్ని, చక్రం తిరుగుతున్నంతసేపు అన్న వస్త్రాలకు లోటుండదు. అదన్న మాట మా జయని ప్రేమించడానికి నీకున్న క్వాలిఫికేషన్. సరే, నీ అర్హతలు ఏమిటో నాకు చెప్పావు, మరి నేనేమిటో నీకు తెలియాలి కదా. కమాన్, ఫాలో మీ. 1-2 లక్షలు, 1-3 లక్షలు, ఇది 7 లక్షలు, అది 10 లక్షలు. ఇంకా ఇలాంటి విలువైన వస్తువులు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయో నాకు సరిగా గుర్తులేదు. మా ఇంట్లో ఉండే నవరత్నాలు మీ ఇంట్లో ఉండే బియ్యపు గింజల కంటే ఎక్కువే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ పేపర్ వెయిట్ ఖరీదు 5,000. నా చొక్కాకున్న గుండీలన్నీ బంగారానివి. నేను తిరిగే కారు ఖరీదుకి నువ్వు తిప్పే ట్యాక్సీలు 10 వస్తాయని నీకు తెలుసు అనుకుంటాను. తెలుసు, నేను అర్హతలున్న వాళ్ళని తప్ప ఐశ్వర్యవంతుల్ని గౌరవించాలని మీకు తెలియదు అనుకుంటాను. ఏ గౌరవం లేకుండానే మా అమ్మాయి మీద వల విసిరావన్నమాట. ఈ ఊళ్ళో ఇంతమంది ఆడపిల్లలుండగా కోరి ఏరి నువ్వు మా అమ్మాయిని ప్రేమించడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి.
అవేమిటో చెప్పమంటావా? చెప్పండి. ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడు డబ్బు. నేను ప్రేమించింది జయ అనే కోటేశ్వరి కూతుర్ని కాదు, రాణి అనే పేదింటమ్మాయిని. రాణి జయని మొన్న పుట్టినరోజు నాడే తెలిసింది. తెలిసాకైనా జయ మీద ప్రేమ చంపుకోవచ్చుగా. నిజమైన ప్రేమకు పుట్టుకే గాని చావు లేదు భాస్కరరావు గారు. అలాగా ఏమిటది? డబ్బు. మనుషుల్ని సృష్టించిన దేవుడు సైతం ముడుపుల రూపంలో కోరుకుంటున్న డబ్బు. మనుషులందరినీ పాములను చేసి ఆడిస్తున్న నాగస్వరం ఈ డబ్బు. చెప్పు, నీ ప్రేమ ఖరీదెంత? నేనెప్పుడు ప్రేమను మార్కెట్లో పెట్టలేదు, అంచేత దాని ఖరీదు నాకు తెలియదు. ఆల్రైట్, తీసుకో 10,000. ఇన్ని డైలాగులు చెప్పారు, మీ కూతురు మీద మీకున్న ప్రేమ ఖరీదు ఇంతేనా? ఆల్రైట్, తీసుకో 20,000. మీ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ఖరీదే 5,000. ఆల్రైట్, తీసుకో 30,000. మీరు తిరిగే ఒక్క కారుకి నేను నడిపే ట్యాక్సీ లాంటివి 10 వస్తాయన్నారు. ఆల్రైట్, ఈ మొత్తం డబ్బు అంతా తీసుకో. కాదు, నువ్వు మా జైను ప్రేమించడానికి రూపాయి కూడా ఖర్చు కాలేదు, కానీ మా జైను మర్చిపోవడానికి నిన్ను లక్షాధికారిని చేస్తున్నాను. నీ ప్రేమ నువ్వు డబ్బు కమ్మేసుకున్నావు. దేర్ ఎండ్స్ ది ట్రాన్సాక్షన్. ఇక నుంచి ఎప్పుడైనా మా జైను పలకరించినా మాట్లాడినా నీ ఫోటోకు దండయించేస్తా. ఇక నుంచి నువ్వు జైను మర్చిపోవాలి. ఇంత డబ్బు చేతికొచ్చాక నా పేరే నేను మర్చిపోతానండి. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ. ఏ డాక్టర్, మందు పుచ్చుకునే ముందు త్రీ చీర్స్ అంటారు కదా, దాని అర్థం ఏమిటో నీకు తెలుసా? నేను మందుల గురించి చదివాను కానీ మందు గురించి చదవలేదు. అర్థం నాకు తెలియదు, నువ్వే చెప్పు. చెప్తాను. ఏం లేదు, త్రీ చీర్స్ అంటే అచ్చ తెలుగులో త్రిమూర్తి పూజ. మొదటి రౌండు బ్రహ్మదేవుడి, అది లోపలికెళ్ళి వేడి పుట్టించడం వరకే దాని పని. ఇక రెండోది విష్ణుమూర్తుల వారిది, అది లోపలికి వెళ్ళాక మనలో ఉన్న విశ్వరూపం నెమ్మదిగా ఓపెనింగ్ అవుతుందన్నమాట. ఇక మూడోది పరమశివుడిది, అది లోపలికి వెళ్ళాక శివతాండవమే. రాజా గారి పేడ విరగడైన శుభ సందర్భంలో ఈ రాత్రి మనం శివతాండం ఆడేవలసిందే. ఆడేద్దాం రే. అప్పటికన్నా ఇంకో బ్యాగ్. ఆ రాజా గారికి అంత డబ్బు ఇవ్వటం నాకేం నచ్చలేదు మామయ్య. ఒక్కే మాట, ఒక్కే మాట నాతో చెప్పుంటే వాడిని పచ్చడి కింద కొట్టి అక్కర్లేదు మోహన్, చంపక్కర్లేదు. పావుకి కూరలు పిండేస్తే చాలు, చచ్చినట్టే లెక్క. ఈ రాజా లాంటి పేదవాడిని కత్తి పుచ్చుకుపోవడం కన్నా నోట్ల కట్టలతో కొట్టడమే బెటర్. వెరీ గుడ్, వెరీ గుడ్ మిస్టర్ భాస్కర్ రావు. నీ బ్రెయిన్ తీసుకెళ్లి మూజులో పెట్టాలా? ఇంకా నయ్యో, నా బాడీని తీసుకెళ్లి జూలో పెట్టాలన్నావు కదా. డాడీ, ఈ నెక్లెస్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎప్పుడు కొన్నావమ్మా? నేను కొనలేదు డాడీ, నా కాబోయే భర్త కొన్నారు. నాకు తెలియకుండా అమ్మాయికి నెక్లెస్ ఎప్పుడు కొన్నారా? నేనా? నేను ఎప్పుడు కొనివ్వలేదు డాడ్. మరి ఎవరు కొనిచ్చారు? నేను కొనిచ్చాను. ఏ షాక్ తినట్టు అలా అయిపోయారు? నిన్న మీరిచ్చిన వరకట్నం డబ్బుని తిరిగి మీ అమ్మాయికే స్త్రీధనంగా ఇచ్చాను. ఇదిగో రసీదు. అది వరకట్నం కాదురా, నీ పేరు వదిలించుకోవడానికి నేను ఇచ్చిన ఫీజు. మీరు అంత డబ్బిచ్చినా మీ అమ్మాయిని వదులుకోపోవడానికి ముఖ్యంగా మూడు కారణాలున్నాయి. ఒకటి ప్రేమ, రెండు ప్రేమ, మూడు ప్రేమ. ఏ కోపం వచ్చిందా? మీ దగ్గరున్న డబ్బుకి అన్ని శక్తులు ఉండొచ్చు, కానీ పవిత్రమైన ప్రేమను కొనగలిగే శక్తి ఇంకా మీ పచ్చనోట్లకు రాలేదని మాత్రం గుర్తుంచుకోండి.
ఆ పనేదో మీరు చేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. జయ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మాకు పెళ్లి దండలు వేయడం ఇష్టం లేక నా ఫోటోకి పూలదండ వేయడానికి ప్రయత్నించారు. మీ ముగ్గురి ఫోటోలకి పూలదండలు వేసేస్తాను జాగ్రత్త. ఈ పని గాజులు దొరుకున్న ఆడవాళ్ళు కూడా చేస్తారు. చూడు, ఇలాంటి చిట్కాలు చాలా ఉన్నాయి, నా దగ్గరికి నా నేర్పిస్తాను. నీకెంత కండకారో రా, ఎవరా భాస్కర్ రావు, నీ కాబోయే వాళ్ళు నీ ఇన్సల్ట్ చేస్తా ఉంటే ఊరికి అలా చూస్తూ ఊరుకుంటా. ఇందులో ఆయన తప్పే లేదు, నేను కోడి ప్రేమించాను. తప్పులన్నీ నువ్వే చేశావు, ముందు నిన్ను ప్రేమించడమే ఒక నేరం అయితే అందులో నాకు భాగం. ముందు నన్ను శిక్షించండి. శిక్షించడం కాదురా, నీ వెళ్ళి అంత చూస్తాను. అడమ్స్ అమ్మాయిని మేడం మీద తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. నా ప్రేమ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను బంధిస్తావా? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. డబ్బు ఎక్కువ ఎవరిస్తే వాళ్ళ మాట పాటించడం నా నియమం. హాయిగా ఈ గదిలో రెస్ట్ తీసుకోండి. ఓకే, నీ పరిస్థితులు ఆలోచించకుండా నా ఇంటల్లుడు కావాలని ప్రయత్నించినందుకు నేనిచ్చే కట్నం ఇదే. ఒంటి మీద దెబ్బలకే మనసులోని ప్రేమ చచ్చిపోతే అది ప్రేమే కాదు భాస్కరరావు గారు, లక్షల లక్షల డబ్బుకే లొంగని వాణ్ణి. ఈ దెబ్బలకు లొంగి మీ జైలు వదిలేస్తారని మాత్రం అనుకోకండి. ఇప్పుడు అవకాశం మీది కాబట్టి నన్ను కొట్టారు, కానీ ఉయ్యాల ఎంత ముందుకెళ్తుందో అంతా వెనక్కి వస్తుంది. ఏదో ఒక రోజు ఈ బెల్ట్ నా చేతికి రాకపోదు, అప్పుడు మన అకౌంట్ వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రామిస్ చేసి మరీ వెళ్తున్నాను. వీడికి నువ్వు వట్టి సెకండ్ ఇచ్చి వదిలేస్తే లాభం లేదు. వీడి కూతురికి మొగడే కాదు, మనకి ఏముడవుతాడు. వీడిని ఏదో ఒకటి వెంటనే చేసేయాలి. సార్ దండ ఖర్చు. ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు వస్తాను. Ha ha ha!
వెరీ గుడ్. వాడిని ఫినిష్ చేసేశారు కదా, ఆ శవాన్ని అక్కడే ఉంచండి, నేను వచ్చి వాడిని మట్టి చేస్తాను. ఇప్పుడే వస్తున్నా. నువ్వు జైను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండాలి. ఏ కారణం చేతనే నా కాలు బయట పెట్టిందా, నీ ఫోటోకి దండయించా. ఏమిటి భాస్కర్ రావు, అలా చూస్తున్నావు? పాపం ఈ రాజాగారి శవాన్ని పూడ్చి పెడదామని వస్తే ఇంకా బ్రతుకున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఒట్టే వాగేవంటే నా ఫోటోకి దండ వేయించేస్తానంటావు. నన్ను చంపడానికి నువ్వు ఉసుగొలిపిన ఊర కుక్కలు నీకు సహాయం వస్తాయనుకున్నావా? గబ్బిలల్లా ఎలా వేలాడుతున్నాయో అలా చూడు. నా పథకం తలకిందురైనప్పుడు నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకో. దేవుణ్ణి తలుచుకోవలసింది నువ్వురా. నీ పిస్టల్లో ఉండేది 6 గుండెలే, కానీ గుండెలున్న మనుషులు నా వెనకాల ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడు. నీకేదైనా ప్రమాదం వస్తే నీకు కిరాయి రౌడీలు తప్ప వేరే దిక్కు లేదు. వీళ్ళంతా నా ఆత్మీయులు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, పగబడితే ప్రాణం తీస్తారు. మా కష్ట జీవులం కళ్ళెర్ర చేసినప్పుడు నీ ఆస్తి కానీ నీ ఆయుధాలు కానీ ఎందుకు పరిగ్రహం తెలుసుకో. ఇప్పటికైనా మామగారిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావు, మా చేతుల్లో చస్తావో ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకో. వెళ్ళు. తలుపు తీవా. అమ్మ బాబాయ్, తలుపు తీస్తే మీ డాడీ నా ప్రాణాలు తీసేస్తారు. ఐ డోంట్ ఎక్కడో పాలరాతి మందిరంలో పసిడి బొమ్మలా ఉండాల్సిన నువ్వు నాలాంటి సామాన్యుడి మీద ఆశపడితే ఫలితం ఇలాగే ఉంటుంది. అలా బాధపడకు రాజా, నిజమైన ప్రేమకు పరీక్షలు తప్ప. అమ్మా, ఈవిడ జయనే భాస్కరరావు గారు అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం. నువ్వు భాస్కరరావు గారు అమ్మాయివా? నేనెవరు కూతున్నా నాకే తెలియటం లేదు. అదేమిటి చేయాలంటావు? ఈ ఫోటో చూడు, ఇది మా స్టోర్ రూమ్ లో దొరికింది.
ఈవిడెవరు? ఒకసారి ఈవిడ నా కారు కింద పడబోయింది. నేను దిగి వెళ్ళి లేవదీశాను. జయాను నా కూతురు అమ్మ అంటూ నన్ను చూసి ఏడ్చింది. మరి ఈ అమ్మాయి ఎవరు? నేనే. ఈ ఫోటో చూసినప్పటి నుంచి నేనెవరు కూతుర్నాని నా మీద నాకే అనుమానం వచ్చింది. ఈవిడేమో నేనే తన కూతుర్ని అంటుంది. నా చిన్నతనంలోనే మా అమ్మ చచ్చిపోయిందని మా డాడీ అంటారు. ఎవరు మాట నమ్మాలో నాకేం అర్థం కావట్లేదు. జయా, నువ్వేం బాధపడకు. ఈ మిస్టరీ ఏమిటో నేను తెలుస్తాను. అవును, ఇంతకీ ఇప్పుడు ఈవిడ ఎక్కడుంది? డాక్టర్ లింగరాజు గారి పిచ్చాసుపత్రిలో. ఆగవే శాకిని, ఠాకిని, లంకిని, మా సీతమ్మ వారిని కొడుతుంటే ఈ ఆంజనేయ స్వామి ఊరుకుంటాడు అనుకున్నావా? తోలు వలిచేస్తా, తోలు వలిచేస్తా, తోలు. సీతమ్మ వారిని కొడతాడు. ఎవరు అంటున్నావే? రాముడు వారు భార్య, మా సీతమ్మ వారు పుట్టాబట్టి ఠాకిని, ఠాకిని. అయ్యో ఠాకిని పడిపోయింది, ఠాకిని, ఠాకిని, ఠాకిని. రామాయణ లక్ష్మణ సీతారు, రామాయణ లక్ష్మణ. మీరేం భయపడకండి, మిమ్మల్ని ఇక్కడ నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. సమయం చూసుకుని తీసుకెళ్తాను. హే షకిని, ఠకిని, లంకిని. లైసెన్స్, లైసెన్స్. ఒరే పుట్టినా కొడక, మా డాడీ ఎక్కడరా? ఎవరు డాడీ? నీ డాడీ నేనే. ఒరే డాడీ గారు వచ్చారు. మీ డాడీని, వీడిని, ఆవకాయ డాడీని అన్ని నేనే. మీ మీ గదిలోకి వెళ్ళండి. ఒరే ఒరే డాడీ, వీడి డాడీ ఎక్కడరా? వాడి డాడీని నేనే. మీ డాడీరా? వీడి డాడీని, వీడి డాడీని, ఈ డాడీని, అంద డాడీని నేనే. వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్. ఈ ఫైవ్ పీపుల్స్ కి నువ్వేనరా డాడీ? యస్, నేనే డాడీని. అయితే ఇది పాండరాజు. పాండరాజు ఏం కరం రా, ధృతరాష్ట్రుణ్ణి. కాకపోతే వాడికి 100 మంది ఈ పిచ్చి వదల గోడ ముప్పై మంది. డాక్టర్ లింగరాజు గారు ఎక్కడరా? ఎవరా నువ్వు? దిగమారిన మొహం నువ్వును. పెర్సాలిటీ చూస్తే తెలియట్లే. నేనే డాక్టర్ లింగరాజుని. అయ్యో బాబోయ్, తప్పైపోయిందండి, క్షమించండి సార్. ఇంతకే నువ్వెవరు? నేనండి. ఉదయం జాయిన్ అయిన పేషెంట్ ఉన్నాడు చూడండి, కిట్టప్పా అని. అదే 6 అడుగులు పడు ఉంటాడు, ఉదయం నుంచి నన్ను కాల్ చూసింటున్నాడు. అలాగండి. ఆ మధ్యన ఒకసారి ఆకాశంలో విమానం, విమానంలో ప్రయాణం చేస్తుంటేనండి, ఒక రైలు గీలు వచ్చి విమానాన్ని ధన్నమని గుద్దుకుందండి. అప్పటి నుంచి వాడికి పిచ్చి గిచ్చి పట్టిందండి. పిచ్చి గిచ్చి మీక అతనిక? వాడికేనండి. ఇక చెప్పకండి, మీ కేసు గిస్తూ అర్థమైంది. ట్రీట్మెంట్ గిట్మెంట్ స్పెషల్గా ఇస్తాను, సరేనా? సరేనండి, ఇది పట్టుకోండి. ఏంటండి అది? ఫీజ్, ఫీజ్. మీ ఫీజు ఎంత చెప్పండి. ఫీజు మాట్లాడుకోవాల్సింది ఈ వరండాలో కాదండి, కన్సల్టింగ్ రూమ్ ఉంది, అక్కడ మాట్లాడుకుందాం రండి. నేనే లింగరాజుని, ఏం భయం లేదు. ఏదో సంతగా ఆడుకున్నావు, ఇంతకీ సంగతి ఏమిటి? మహాలక్ష్మి మళ్ళీ తప్పించు పారిపోయింది. అమ్మా జయా, నేను నేను మీ అమ్మనమ్మా. నువ్వు నా కూతురువి, నువ్వు నా కూతురువి తల్లి, నా కూతురువి. మా ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో నాది, నా చేతిలో ఉన్నది జయ. అయితే జయ తండ్రి భాస్కర్ రావు గారు కదా? కాదు బాబు, మా వారి తమ్ముడు. బాధ్యత లేకుండా తిరుగుతున్న భాస్కర్ రావు మా ఎస్టేట్ యాజమాన్యమంతా అప్పచెప్పారు. కానీ ఆ విశ్వాసఘాతకుడు ఒకరోజు నేను మా వారు పుష్కరాలకి బయలుదేరుతూ ఉంటే మాకు తెలియకుండా కారుకి బ్రేకులు తప్పించాడు. దాంతో మా కారు మా వశం తప్పి చెట్టుకు గుద్దుకుంది.
ఆ ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే మా లాయర్ గారు మా ఆయన వ్రాసిన వీలునామా తీసుకుని నా దగ్గరికి వచ్చారు. మీరు ఈ పరిస్థితుల్లో గుండె నిబ్బరం చేసుకుని ఎస్టేట్ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోవాలమ్మా. నేను అదే చెబుతున్నాను లాయర్ గారు. గత నెలలో రామారావు గారు వీలునామా వ్రాయించారమ్మా. ఏమిటి? నాకు తెలియకుండా మా అన్నయ్య వీలునామా రాయించారా? రిజిస్ట్రేషన్ కూడా చేయించారండి. దాని కాపీ తీసుకొచ్చాను, చదివి వినిపించమంటారా? ముఖ్యమైన పాయింట్లు ఏమిటో టూకీగా వినిపించండి లాయర్ గారు. ఆస్తి వారసత్వ విషయమై వారు ముఖ్యంగా 3 పాయింట్లు వ్రాయించారమ్మా, అవి చదువుతాను. నా మరణానంతరం నా స్థిర చిరాస్తులన్నీ నా భార్య మహాలక్ష్మికి చెందవలసి ఉన్నవి. నా కుమార్తె జయ యుక్త వయస్కురాలైన పిదప నా ఆస్తి యావత్తు ఆమెకు సంక్రమించవలసి ఉన్నది. ఇక 2వ పాయింట్, ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో నా కుమార్తె మరణించినట్లయితే నా భార్య ఆధీనమునందున్న ఆస్తి సర్వము ఆమె సజీవురాలై ఉన్నంతకాలం ఆమె ఆధీనమునందుండి ఆమె స్వర్గస్థురాలైన పిదప తిరుపతి దేవస్థానానికి చెందవలసి ఉన్నది. ఇక 3వ పాయింట్, ఏ కారణము చేతనైనను నా కుమార్తె జయ మేజర్ కాకముందే నా భార్య మరణించినను లేదా ఎటువంటి అనారోగ్యములకు గురి అయినను జయకు సంరక్షణాభారం వహించిన వారు ఆస్తి యావత్తుకు రక్షకులుగా వ్యవహరించి జయ మేజర్ అయిన పిదప ఆస్తి అంతయో ఆమెకు అప్పగించవలెను. కావాలంటే మీరు ఒకసారి చదివి చూడమ్మా. అక్కర్లేదు లాయర్ గారు, నాకు మిగిలిన ఆశలు ఆస్తి అంతా నా జయ. దీన్ని జాగ్రత్తగా పెంచగలిగితే అదే చాలు. దెయ్యాలు గియ్యాలు అంటూ భయాలు పెట్టుకుంటే మీకు మతి భ్రమణ కలిగే ప్రమాదం కూడా ఉంది. దయచేసి ప్రశాంతంగా పడుకోండి, హాయిగా పడుకోండి. మీ ఏం లేదు, పడుకోండి. పదండి, మనం వెళ్దాం. పదండి. భగవంతుడా, చూడండి వదినా, లింగం గారని మెంటల్ హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్. ఆయన అవసరం ఇక్కడ ఎవరికి? మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేయిద్దామని. ఏ, నాకు పిచ్చి పట్టిందనా? డాక్టర్ చూపిస్తున్నా. అలా అనకండి వదినా, మీ ఆరోగ్యమే మాకు శ్రీరామ రక్ష. వ్యాధి ముదరక ముందే కాస్త పరీక్ష చేయించి మంచి వైద్యం చేయిస్తే. చెప్తుంటే దీక్ కాదు, వెళ్ళండి అవతలకి. ఇది డాక్టర్ గారు వరస, పగలంతా ఇలా కోపంతో రుసరుసలాడుతుంటారు. దీపాలు పెట్టేసరికి దెయ్యాలు పూతాలు అంటూ అరుస్తుంటారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి, త్వరగా ట్రీట్మెంట్ ప్రారంభించడం మంచిది. ప్రారంభించండి. నాకేం వ్యాధి లేదు, పిచ్చి లేదు, ముందు బయటకు వెళ్ళండి. పూల జాడి, ఫ్లవర్ వాస్.
పోనీ నీ ఇష్టం. అదిగో పాప ఏడుస్తోంది, ముందు దాన్ని ఊరుకోబెట్టు. వందిస్తేనే గాని నీ పిచ్చి నయం కాదు. నాకేం పిచ్చి లేదు. ముమ్మాటికి నీకు పిచ్చే, లేకపోతే దెయ్యాలు కనిపిస్తున్నాయంటావు, పూల దాడిని పట్టుకుని పుర్రంటావు, పాపను పట్టుకుని బొమ్మంటావు. ముమ్మాటికి నీకు పిచ్చే. లేని పిచ్చి నాకు అంటగట్టి బలవంతానా నన్నెందుకు పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావు? చూడబోతే కావాలని నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేసేటట్టున్నావు. సరే, సగం పాయింట్ ఎలాగో నీకు అర్థమైపోయింది గనక ఆ మిగతా పాయింట్ నేను చెప్తాను విను. నువ్వు నిజంగా పిచ్చిదానివి కావాలదునా, లేకపోతే ఈ ఆస్తి మీద నాకు అధికారం రాదు. దుర్మార్గుడా, ఎంతో ద్రోహానికి తలపడ్డా. మా అన్నం తింటూ మా నీడలు ఉంటూ మాకే ఎంత ద్రోహం తలపడతావా? అదేమిటోదినా, మనం చెట్టును నరకాలి అంటే మనం కూడా చెట్టు నీడన నుంచుని నరకాలి. అన్నయ్య చచ్చిపోతే ఈ ఆస్తంతా నాకే వస్తుందనుకున్నాను, కానీ ఆ వీలున అలా తగులడింది. నాకు ఈ పద్ధతి తప్పలేదు. అంటే అంటే దేవుడు లాంటి మీ అన్నయ్యను చంపేది కూడా నువ్వేనన్నమాట? ఎంత ఆస్తి వస్తుందనుకుంటే దేవుళ్ళు అంటే అన్నయ్యని ఏమిటి? దేవుణ్ణే చంపేస్తాను. మంచితనానికి లిమిట్స్ ఉంటాయి, కానీ దుర్మార్గానికి లిమిట్స్ ఏమిటోదినా? నాకు నా కుటుంబానికి ఎంత ద్రోహం తలపెట్టింది నిన్ను ఇప్పుడే చంపే ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాను. చంపే, ఇదిగో కత్తి. రావుడు రంగడు రెండు రాళ్ళని చంపేస్తోంది. రండి రండి. అయ్యో డాక్టర్ గారు, సమయాన్ని మీరు వచ్చారా? మా వదిన గారికి పూర్తిగా పిచ్చెక్కిపోయింది, ఇప్పుడే కత్తితో నన్ను పొడవపోయింది. అదృష్టవశాత్తు చేతి కూర్చు. అరే పిచ్చి ముదిరింది అనమాట. చూస్తారా, పిచ్చిదాన్ని పట్టుకోక. ఈ నేతుడు మా ఆయన చంపి నన్ను పిచ్చిదాన్ని చేసి మా ఆర్తి కాజేయాలని చూస్తున్నాడు. వీడు చంపింది కానీ పీడు జరగడం ఆనాటి నుంచి నేను ఆ పిచ్చి ఆసుపత్రిలో క్షణమొక యుగంగా మగ్గిపోతున్నాను. నా భర్త చనిపోయిన దుఃఖం ఒకవైపు, ఇటు నా ఒక్కగానొక్క కూతురికి దూరమైన బాధ మరోవైపు, నా మనసుని క్షోభ పెడుతున్నా ఆ నరకంలో ఈ 18 ఏళ్ళు మొండిగా బ్రతికాను బాబు, మొండిగా బ్రతికాను. అమ్మా జయ, అమ్మా జయ, అమ్మా. మీరేం దిగులు పడకండి అమ్మా, మీ కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన ఆ భాస్కరరావుకి తగిన పాఠం నేను చెప్తాను. అయితే అమ్మని అంతవరకు ఇక్కడే ఉంచేద్దామా? వద్దు జయ, మేమాడే నాటకం ఫలించాలన్నా, ఆ భాస్కర్రావు కుతంత్రాలు బయటపడాలన్నా మీ అమ్మగారు ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. వద్దు బాబు, ఆ నరకంలో నేను ఒక క్షణం కూడా ఉండలేను. మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదమ్మా. రాజా మన మేలుకొరే చెప్తున్నాడమ్మా. అవునమ్మా, సీతాదేవిలాగా ఇన్ని సంవత్సరాలు కష్టాలు కోర్చుకున్నారు, ఇంకొన్ని రోజులు ఓపిక పెడితే అంతా శుభంగా జరిగిపోతుంది. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండొచ్చు బాబు. మహాలక్ష్మి తప్పించుకోవడం ఇది రెండోసారి. ఈ సంగతి భాస్కరరావుకు తెలిస్తే మళ్ళీ రెండు సార్లు కాదు 3 సార్లు కాల్చి చంపుతాడు. వెళ్ళండి, వెతకండి. డాక్టర్ గారు నమస్కారం అండి. ఈ పిచ్చ తమతాలకేమో కాస్త చూడండి. ఈడు గురించి వరి మీద వరి అయిపోతున్నావు. ఏ ఎక్కడికి వెళ్ళావు? బజార్లో కనిపించి కేకలు గీకలు వేసి తిరుగుతుంటే కఫీమని చేపట్టుకు లాక్కొచ్చి బోల్డ్ అంతా దేశసేవ చేసేసాను. మీరు చాలా దేశసేవ చేశారండి, నేను దేశ శుద్ధి చేస్తాను. గీకలు మీకెందుకండి? అదేంటది ఇదిగో ఈవిడికి. రే బెడతాడు, నేను నాకెళ్ళి గదిలో బంధించి తాళం మీద తాళం 3 తాళాలు వేయండి, రోగు కుదురుతుంది. డాక్టర్ గారు నాకు తెలియక అడుగుతాను, మీరు పిచ్చి డాక్టర్ కదా, ఈమె కూతురు కూతురు అని అరుస్తోంది కదా, ఇదో రకం పిచ్చ? అది కదయ్యా, ఆవిడకి ఒక్కగానో కూతురు, ఆ కూతురు చిన్నప్పుడే చచ్చిపోయింది, అప్పటి నుంచి ఇవిడికి పిచ్చి పట్టింది. ఎవరికైనా కూతురు చచ్చిపోతే పిచ్చపడుతుందా? అది కాదు పాయింట్. ఎవరికైనా ఒక కూతురు కానీ ఒక కొడుకు కానీ ఏక సంతానమే అనుకో, న్యాచురల్గా వారి ప్రేమ అంతా వాళ్ళ మీదే పెట్టుకుంటారు. ఆ బిడ్డ కాస్త కన్ను మూసే ఇక వాళ్ళకి మరి పిచ్చే ఎక్కుతుంది. వెల్కమ్ బావగారు, వెల్కమ్. బావగారా, అదేమిటి సడన్ గా వరుస మార్చేసావు? మీ అమ్మాయి మనసు మార్చేసుకుని మా మోహన్ని ప్రేమించడం స్టార్ట్ చేసింది, దాంతో వరుస మార్చేశాను. మా జయ మనసు మార్చుకుందా? ఏ రుజువు కావాలా? రండి. నన్ను క్షమించు మోహన్, ఈనాడు నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఆ రాజాతో స్నేహం చేశాను.
దేవుడు లాంటి నా తండ్రిని అతని కోసం ఎదిరించాను. కానీ ఈ మధ్య తెలిసింది ఆ రాజా అంత దుర్మార్గుడని, మోసగాడని. ఇంకా నయం. ఆ రాస్కెల్తో పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలుసుంటే నీ జీవితమే సర్వనాశనం అయ్యేది. మోహన్, నా మనసంతా భారంగా చికాగ్గా ఉంటుంది. ఎక్కడికి నాలో షికారుగా వెళ్తే విత్ ప్లెషర్. నీ మనసు బాగుండటానికి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఇది బావగారు, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ప్రేమికులు త్వరలోనే దంపతులు కావాలని అడ్వాన్స్ గా ఆశీర్వాదం ఇస్తున్నాను. ఏమంటారు బావగారు? మా జయ మనసు మార్చుకుంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది? అది కాదు మామయ్య, జయ మనసు బాగులేదంటే అలా షికార్కను బయలుదేరా. ఆల్ రైట్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కాదు, క్షేమంగా వెళ్ళి క్షేమంగానే రండి. అలాగే మామయ్య. అదేమిటి బావగారు? వెల్కమ్ డార్లింగ్, వెల్కమ్. Hey, sweet. Darling, come on, give me one kiss. అప్పుడేం తొందర? పెళ్లి ఎవరికి ఆగలేవా? పెళ్ళే, పెళ్లి ముహూర్తానికి తాళి కట్టాలి, ప్రేమ ముహూర్తానికి ముద్దు పెట్టాలి అని ప్రేమ శాస్త్రం రాశారు డియర్. Come on, let's enjoy. ఎవరు అది? ఎవరు? Come in. పానకంలో పొడకలాగా ఇప్పుడు నిన్న రమ్మన్నారా? స్టూపిడ్. నేనే రమ్మన్నాను. రొమాన్స్ పండాలంటే ప్రేమికులు తాగాల్సింది కూల్ డ్రింక్స్ కాదు రియా, కులాసా కలిగించే స్కాచ్ విస్కీ. జస్ట్ ఎ మినిట్. Hey, darling. Hey, sweet. Sweet dear, ఐసు లేని మందు, మాంసం లేని విందు, ముద్దు లేని పొందు నాకెంత మాత్రం ఇష్టం ఉండదు. నీ పొందులో ముద్దు లేదు, ఈ మందులో ఐసు లేదు. అయినా మన ప్రేమ 4 కాలాల పాటు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఈ మందు తాగక తప్పదు. కమాన్. నాకిష్టం లేకపోయినా తాగుతాను. నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఇది తాగాలి. షూర్, నీకోసం ఇది తాగుతాను, నా కోసం నువ్వు ఇది తాగాలి. ఓకే, చేయ్. కమ్ ఆన్. చలి జ్వరం, 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 అనుక్షణం, క్షణం, క్షణం, చెయ్యాలి విందు, వెయ్యాలి విందు, ఇవ్వాలి మందు, మందు. చలి జ్వరం, 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 అనుక్షణం, క్షణం, క్షణం, చెయ్యాలి విందు, వెయ్యాలి విందు, ఇవ్వాలి మందు, మందు. చలి జ్వరం, గుగులు రేగనీయో.
ఆగలేకున్నాను ఆకలేసున్నాను ఆదుకోమన్నాను. చలి జ్వరం 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 అనుక్షణం క్షణం క్షణం చెయ్యాలి రెండు వెయ్యాలి రెండు ఇవ్వాలి వాళ్ళు. చలి జ్వరం నన్ను ఆడలేకున్నాను ఓడిపోతున్నాను. చలి జ్వరం 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 అదే వరం ఇహం వరం చేస్తాను విందు చూస్తాను చిందు వేస్తాను మందు ముందు. చలి జ్వరం 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 అనుక్షణం క్షణం క్షణం చెయ్యాలి విందు వెయ్యాలి చిందు ఇవ్వాలి మందు. చలి జ్వరం వీడు సచిన పావులో పడి ఉంటాడు గురు. ఇంకా 6 గంటల వరకు వీళ్ళు లేవడు. జయా మన ప్లాన్ లో ఫస్ట్ ఐటమ్ పూర్తయింది, ఇక 2 ఐటమ్ వెళ్ళి పూర్తి చేసుకురా. ఓకే మావయ్యా మావయ్యా. అదేమ్మా అలా ఉన్నాయేంటి, ఏమిటి ఏడుస్తున్నావు? మోహన్ నేను కార్ లో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అయింది. మోహన్ ఏమయ్యాడు మోహన్ ఏమయ్యాడు? నా నోటితో నేను చెప్పలేను, మీరు రండి మావయ్యా. మిస్టర్ మీరేనా డాక్టర్ లింగరాజు? ఎస్. ఈ శవాన్ని మీరు గుర్తుపెట్టగలరేమో చూడండి. షాడబట్రా షాడా షాడా. నీ కొడుకు చచ్చిపోయాడు. 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 మన ప్లాన్ లో 2nd ఐటమ్ పూర్తయింది, ఇక 3rd ఐటమ్ కమా. నా కొడుకు చచ్చిపోయాడు.
కనిపిస్తున్నా నిన్ను గుర్తుపట్టడం లేదంటే మొత్తానికి మెదడుకేదో పెద్ద షాకే తగిలిందన్నమాట. అవును మామయ్య, నయం కావడానికి ఇంకా చాలా టైం పడుతుందని చెప్పారు డాక్టర్లు. నువ్వు బ్రతికుండగానే చచ్చిపోయినట్టు భ్రమ కలిగించి మీ నాన్ననెవరో కావాలనే పిచ్చివాడిగా తయారు చేశారన్న అనుమానం. అనుమానం కాదు మామయ్య, అదే నిజం. ఎవరు చేశారు? చేసిన వాళ్ళు తెలుసు, చేయించిన వాళ్ళు తెలుసు, వాళ్ళ అంతు నేను తెలుస్తాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నువ్వు నాతో ఎంతో సరదాగా గడపాలనుకున్నావు, కానీ నేనే మొత్తుగా నిద్రపోయాను. ఆ లోపం ఈరోజు తీర్చేస్తాడా? ఐఎమ్ సారీ మోహన్, నేను రాను, నువ్వు వెళ్ళు. నేను వచ్చింది ఊరికి వెళ్ళడానికి కాదు, నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళడానికి. పిచ్చిదానా, ఆ రాజాగాడు నువ్వు కలిసి ఆడిన నాటకం నాకు తెలియదు అనుకున్నావా? దెబ్బకు దెబ్బ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. మా రాజా కాబోయే భార్య మీద చేయడానికి నీకు ఎంత ధైర్యం? మర్యాదగా విడిచిపెట్టు, లేకపోతే నీ అంత తెలుస్తాం. రామ్మా, వీడి సంగతి రాజా తెలుస్తాడు. చెయ్యని నేరాలు నా మీద మోపితే సహించాను, కానీ నీతికి నిలబడి పనిచేసే మా టాక్సీ డ్రైవర్ల మీద అనవసరంగా అపాదం వేస్తే మాత్రం సహించనండి. నిస్సందేహంగా వీడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇవ్వవలసిన 4 ఇచ్చేసి మీ పోలీస్ పద్ధతుల్లో ట్రై చేస్తే తప్ప నిజం చెప్పడు. అంచేత దయచేసి అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. మీరు అరెస్ట్ చేయమని కానీ అరెస్ట్ చేయడానికి పోలీసు వారు మీరు జీతాలు ఇచ్చి పెట్టుకున్న నౌకర్లు కాదండి. జయ 18 నిండిన మేజర్, నేను మేజర్ని. మేజర్ అని ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి హిందూ న్యాయశాస్త్ర ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయి కదండి. ఎస్ అఫ్ కోర్స్. మేజర్ అయిన అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేసే హక్కు ఆమె తల్లిదండ్రులకు లేదు కదండి. లేదు. జయ నేను ప్రేమించుకున్నాను కంప్లైంట్ లో వాళ్లే రాశారు. జయను నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాళ్లే జయని ఎక్కడో దాచేశారని నేను కంప్లైంట్ ఇస్తున్నాను. దయచేసి చెకప్ చేయండి సార్. నా కూతురు మీద కంప్లైంట్ చేయడానికి వాడికి హక్కు ఉంది. జయ మీకు కూతురు అయితే నాకు కాబోయే భార్య. భాస్కరరావు గారు, దిస్ ఇస్ పోలీస్ స్టేషన్. నా సమక్షంలోనే మీరు ఇలా మాట్లాడటం భావ్యంగా లేదు. ఒక నేరస్తుడి మాటలను సపోర్ట్ చేయడం మీకు మాత్రం భావ్యంగా ఉందా? నిజానిజాలు తెలియ వరకు ఎవరిని నేరస్తుడిగా నిర్ణయించలేం భాస్కరరావు గారు. పైగా అతను చెప్పే దాంట్లో పాయింట్ ఉంది. అయితే మేం చెప్పే దాంట్లో లేదంటారా? ఉందో లేదో మేము ఎంక్వైరీ చేసి కానీ నిర్ణయించలేము. అంటే మీ దృష్టిలో ఒక టాక్సీ నడుపు బ్రతికే డ్రైవర్ కి అవసరమైతే 1000 టాక్సీలు కొనగల నాలాంటి వాడికి తేడా లేదన్నమాట. చట్టం ముందు పేద గొప్ప అంతా ఒక్కటే. చక్రదీపుర మహామౌలే చట్టం ముందు తలవంచక తప్పలేదు. మానవ ఎంత. ఓహో అలాగా, సరే. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేశాను మాత్రం అనుకోకండి. ఇంతకంటే పై లెవెల్లో, కాదంటే ఇంకా పెద్ద లెవెల్లో వస్తాను, మీ అంత చూస్తాను. మీరు ఏ పై లెవెల్లో ఎంత పెద్ద లెవెల్లో ప్రయత్నించినా అన్యాయాన్ని సమర్థిస్తారని మాత్రం అనుకోకండి. అది చూస్తాను. రామోహన్ క్షమించండి సార్, చేసిన తప్పు ఒప్పుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే, కానీ చెయ్యని నేరాన్ని నా మీదకి నెట్టి ఇదంతా మా టాక్సీ డ్రైవర్ చేశారనేసరికి కాస్త ఆవేశపడాల్సి వచ్చింది. దట్స్ ఆల్ రైట్. ఇందులో నిజానిజాలు మేము తెలుస్తాం. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. Thank you.
స్టేషన్. పోలీసులకి ఫోన్ చేస్తావా? ఎంత ధైర్యం వచ్చిందే నీకు? చేస్తావా? అయ్యో నంబర్ కొడతా ఉంటే కొడతావా? రోడ్లో రోజుగా బొళ్ళు చెప్పండి. మా అమ్మని కొడతావా? నా చెట్టు తల్లి జయా, 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 మన ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు పదమ్మా. అయ్యో తల్లి పచ్చి పిల్ల పచ్చి పారిపోయే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. అయితే ఇదంతా నీ పన్నాగనమాట? అవును. మరైతే జైనెత్తుకుపోయిన టాక్సీ డ్రైవర్లు? ఆశ్చర్యపోక మోహన్, అదంతా నేను ఆడించిన నాటకం. మన ప్లాన్స్ కి పథకాలకి అనుక్షణం అడ్డుస్తున్న రాజాగాణ్ణి తప్పించుకుంటే తప్ప మన ఆశయాలు సఫలీకృతం కావని జయను నేనే బంధించి ఆ రాజాగాడి మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను. వెరీ గుడ్ మావయ్య. నీ కుట్రలు కుతంత్రాలు అన్ని నా ఆస్తి కోసమేగా? అవును, నీ ఆస్తి కోసమే చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి పెద్దదాన్ని చేశాను. ఆస్తి కోసం మా నాన్ని చంపావు, మా అమ్మని ఇన్ని సంవత్సరాలు చిత్రవత చేశావు, ఇప్పుడు కూతుర్లా పెంచిన నన్ను కూడా బంధించి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నావు. దానికి అడ్డుపడిన రాజా మీద అబద్ధపు రిపోర్ట్ ఇచ్చి అతన్ని నేరస్తుని చేయాలని చూస్తున్నావు. నా ప్రయత్నాలకి పథకాలకి అడ్డొచ్చే ఆ రాజాగాడి మీద అబద్ధపు రిపోర్ట్ ఇవ్వడమే కాదు, అవసరమైతే ఆకాశానికి రిపెట్టేయడానికి కూడా నేను సిద్ధపడిపోతాను. మానవత్వాన్ని తప్పుకున్నవాడు ఏ దారుణమైనా చేయగలడు భాస్కర్ రావు. అనుబంధాలకు నా ఆస్తిపాస్తులే ముఖ్యమనుకునే నువ్వు మనుషులా? అనుబంధాలు ద్వారబంధాలు అని సినిమా డైలాగులు చెప్పక. మేకను పెంచుకునేవాడు ఎప్పుడు దాని మాంసం కోసమే పెంచుతాడు, నేను జైన్ అందుకోసమే పెంచాను. వీళ్ళిద్దరిని కట్టిపడేయండి. నీ మేధస్సుకు నా జోహార్లు మావయ్య. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ప్రతి మనిషి అరక్షణంలో మేధావైపోతాడు మావన్. సరే మావయ్య, టాక్సీ డ్రైవర్లు నా దగ్గరున్న జైన్ లాక్కెళ్లారు, మరి నువ్వు వాళ్ళని ఎలా మస్కగొట్టి జైన్ ఇక్కడ తీసుకురాగలిగావు? వాళ్ళు టాక్సీ డ్రైవర్లు కాదయ్యా, ఆయా వేషాల్లోనూ మన సింహాచలం గడి శిష్యులు. సింహాచలం గడి శిష్యులా? వాడితో ఆపనెందుకు చేయించావు మావయ్య? వాడు అసలే మందుగాడు, రెండు పెగ్గులు మందు కొట్టాయంటే కడుపులో ఉన్న రహస్యాలన్నీ బయటపెట్టేస్తాడు. రే సింహాచలం, టాక్సీ డ్రైవర్లు అంటే గుర్తొచ్చింది మన సినిమా షూటింగ్ అని చెప్పి డ్రామా కంపెనీ వాళ్ళతో టాక్సీ డ్రైవర్లు అసలేంచవట ఏట్రా కదా. రావణాసురుడు జంగం వేషం వేసుకుని సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు, ఆ కథ నీకు తెలుసా? ఆ కథ నీకు తెలుసా? తెలుసు. ఇది కూడా అంతే, అలాగే వేషాలు వేయించి నేనే పంపించా. ఎవడ పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసారా? ఎవడ పెళ్ళాన్ని కాదురా, నా శిశువులు, నా శిశువులు. 10 మందికి డ్రైవర్ వేషాలు వేయించి భాస్కర్ రావు కూతురిని తెప్పించేశా. లేను మాత్రం రంగంలో లేను. ఈ విషయం ఎక్కడైనా చెప్పావా? నా పని క్లైమాక్స్ అయిపోతున్నా. నన్ను తప్పకండి ప్లీజ్, మీకు అల్లం పెడతాను. నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు. వాడిని నాగలోకంలోకి తోసేయండి. వద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు, వద్దు. జయా, నా మాట కాదన్న నిద్రించే వాళ్ళు ఎలాంటి చావు చేస్తారో నువ్వు కళ్ళతో చూసావుగా. నీ తల్లి కూడా అలాంటి దుర్మరణం పాలు కాకుండా ఉండాలి అంటే మర్యాదగా ఈ దస్తావేజ్ మీద సంతకం చెయ్యి. వద్దు జయ, నువ్వు సంతకం పెట్టొద్దు. నా ప్రాణాలు కాపాడటం కోసం ఆస్తింతా ఈ దుర్మార్గ
బ్యాంకులకి రాసిచ్చి నీ జీవితం నాశనం చేసుకోవచ్చు. అనవసరంగా సలహాలు ఇచ్చి మీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు. మామయ్య, జయని పెళ్లి చేసుకుని మీ ఇంటికి అల్లుడవ్వాలనుకున్నాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు జయ ఆస్తికి మాత్రమే వారసుని కావాలనుకుంటున్నాను. గోట్, అందుకే చెప్తున్నాను జయ, దీని మీద నువ్వు ఒక్క సంతకం చేశావు అంటే నీ ఆస్తి మాకు దక్కుతుంది, నీకు స్వేచ్ఛ దక్కుతుంది. నువ్వు ప్రేమించిన రాజాతో నువ్వు సుఖపడాలి అంటే దీని మీద ఒక్క సంతకం, నీ ప్రాణానికి ప్రాణమైన నీ తల్లిని దక్కించుకోవాలి అంటే ఒకే ఒక్క సంతకం. వద్దు జయ, వాళ్ళ బెదిరింపులకి జడిసి సంతకం మాత్రం చేయొద్దు. నీ ఉద్దేశం కూడా అదేనా జయ? గుడ్, వీళ్ళని కొట్లు విప్పేయండి. ఆవిడ నాగలోకంలోకి తోసేయండి. ఆగండి, నువ్వు కోరినట్టు సంతకాలు చేస్తాను, కానీ మామని మాత్రం చంపద్దు. జయ, రేపు మాపు చావబోతుంది నా కోసం, నువ్వు నీ ఆస్తిని వదులుకోకమ్మా. అమ్మా, పుట్టిన దగ్గర నుంచి నీ అన్న పాలనకి ఎలాగో నోచుకోలేకపోయాను. ఇన్నాళ్ళకి మనం కలుసుకున్నప్పుడు ఈ ఆస్తి కోసం నిన్ను చంపుకోలేనమ్మా. ఈ ఆస్తి నీకంటే నాకు ముఖ్యం కాదు, నేను సంతకం చేస్తాను. వద్దమ్మా, వద్దు తల్లి, నా మాట విను తల్లి. నీ ఆశయం నెరవేరినట్టేగా ఇక మమ్మల్ని విడిచిపెట్టు. గుడ్, మీరు వెళ్ళొచ్చు. వాళ్ళని పట్టుకుంటరా. ఏమిటి మోసం? మోసం కాదు జయ, సేఫ్టీ. నువ్వు మర్యాదగా ఆస్తి రాసిచ్చినా మా రహస్యాలన్నీ తెలిసి నువ్వు బయటకెడితే మేము అనిపించేది నీ ఆస్తిని కాదు, జైలు శిక్ష. ఈ ముందాలోచనతోనే ఈ పని చేశాం. దుర్మార్గుడ, మమ్మల్ని విడిచిపెడతానని మాటిచ్చి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? ఇచ్చిన మాట కోసం నిలబడడానికి నేనేమి హరిశ్చంద్రుణ్ణి కాదు జయ, ఆస్కర్ రావు. మామయ్య, మా డాడీని పిచ్చివాణ్ణిగా తయారు చేసిన వీళ్ళను చంపే అవకాశం నాకు. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి మోహన్. అలాగే కాని ఉస వినిపించదు, పాము కనిపించదు. ఒక్క దెబ్బతో నాగలోకంలోంచి స్వర్గలోకంలోకి. ఆగు దుర్మార్గుడ, ఆగు. భాస్కర్ రావు, నువ్వు నాకు ఎన్నో అన్యాయాలు చేశావు, సహించాను, కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురి ప్రాణాలు తీస్తే మాత్రం నేను భరించలేను భాస్కర్ రావు, నేను భరించలేను. నీ కూతురు చావును చూడలేకపోతే ముందు నిన్ను చంపి ఆ తర్వాతే నీ కూతురు చంపుతా. నీకు నన్ను పెట్టాను, కావాలంటే నన్ను చంపు, మా అమ్మని మాత్రం చంపద్దు. అయ్యయ్యో పాపం, ఇద్దరివి జాలిగుండెలే. అయితే ఓ పని చెయ్యి, ఇద్దరిని ఒకేసారి పైకి పంపించు. Oh!
జీవితం అంతా పాములా బ్రతికావు, ఇప్పుడు కూడా పాములాగే పారిపోవాలనుకుంటున్నావా? ఆనాడు నన్ను కొడుతుంటే జయ ముఖం చూసి ఊరుకున్నాను. ఆనాడు నేను చేసిన వాగ్దానం ఇప్పుడు తీర్చుకుంటున్నాను. ఆశ్రయం ఇచ్చిన అన్నగారిని దారుణంగా హత్య చేసినందుకు ఇది. అది లాంటి వదిన గారిని ఇన్నాడు పిచ్చాసుపత్రిలో ఉంచి నరకయాత్ర పెట్టినందుకు అనుభవించు. బాబు, నువ్వు సమయానికి వచ్చి మా ప్రాణాలు కాపాడావు. నేను ఒక్కడినే కాదమ్మా, చూడండి మా టాక్సీ డ్రైవర్లందరినీ, వీళ్ళందరూ మిమ్మల్ని కాపాడడానికి సహాయపడ్డారు. ఎన్ని కథలు ప్రేమ సుఖలు ఆ కథలు నేను విరా గమే స్వరాలుగా పాడుకోన జీవితాంతం ప్రేమ గీతం ప్రేమ సుఖలో ఆ కథలో